ನೀ ವಾಕ್ಯ ಮಲಿನ ನಾಕೆಂತು ಪ್ರೀತಿಕರವು, ನೀ ನಾಮ ಮಲಿನ ನಾಲೋ ನಮೆದಿಳು ಸುಸ್ವರವು. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభు నామములో సమాధానం కలుగునుగాక. ఆమేన్. రండి మరొకసారి మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాన్ని గురించిన ఆలోచనలు తెలియజేస్తూ ప్రభు మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలతోనూ ప్రభు మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి అందరూ కలిసి మొదటి సమయాలు గ్రంథము 16వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతా విన్నాను, జాగ్రత్తగా వినండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లహేమీయుడైన యోషీయా వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించదును. సమూయేలు నేనిట్లు వెళ్ళదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపునగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్పి యెషయాని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా సెలవిచ్చిన యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయాను అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఒక మాట ఈరోజు మనం వినబోతా ఉన్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? దేవుడు ఎవరినైనా వాడుకుంటాడా? దేవుడు ఎవరితో తన పని చేయించుకుంటాడు అన్న ఆలోచనలు ఈరోజు మనం చేయబోతా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇప్పుడు చదవబడిన వాక్యంలో నుంచి ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి అనంటే, సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట ఒక అద్భుతం. ఏంటి అనంటే, చూడండి, దేవుడు ఒక వ్యక్తిని విసర్జించాడు. ఏమండి, ఎందుకని విసర్జింపవలసి వచ్చింది అన్న మాట ఇంతకుముందు మనం చూసాం. ఏంటి అనంటే, మాట శ్రేష్టమా బలి శ్రేష్టమా అన్న దాని గురించి ఒక వర్తమానం మనం విన్నాం. అందులో దాని గురించి అనేకమైన మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. చూడండి, సౌలును దేవుడు విసర్జించాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి, దేవుని మాట చేయకుండా తనకు నచ్చినది అంటే బలులు నర్పించే విషయంలో మాత్రమే ప్రాధాన్యత చూపించాడు, కానీ మాట వినే విషయంలో ప్రాధాన్యత చూపించలేదు కాబట్టి దేవుడు సౌలును విసర్జించినట్లుగా చూస్తున్నాం. చూడండి, సౌలు విసర్జించబడిన తర్వాత సమూయేలు చాలా దుఃఖంలో మునిగిపోయి బాధపడతా ఉన్నాడు. అటువంటి విషయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపము. బెత్లహేమీయుడైన యెషయాకు నిన్ను పంపుచున్నాను, అతను కుమారులలో ఒకని నేను రాజుగా నియమించెదను అని చెప్పేశానని సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు ఒక చిన్నగా ఆలోచన చేశాడు. ఏంటి అనంటే, ప్రిలారా, ఏమని ఆలోచన చేశాడు అనంటే, ఒకవేళ నేను బెత్లహేమీయుడైన యెషయా వద్దకు నేను వెళ్ళాలి అంటే సౌలు నన్ను బ్రతికనిస్తాడే ఈ విషయం తెలిస్తే అనని చెప్పేసి అని ఒక భయం అతనిలో బయలుదేరిపోయింది. ఏమండి, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా సమూయేలులో ఏమండి ఏముండిపోయిందంటే సౌలును గురించిన భయం ఉండిపోయింది. ఎంత చూడండి భయంకరమని అంటే, ఒక ప్రవక్త అయ్యుండి ఏండి ఒక సామాన్యమైన వ్యక్తికి, దేవుని చేత విసర్జించబడిన వ్యక్తికి భయపడవలసిన సమయం ఏర్పడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడే ఒక ఐడియా ఇచ్చాడు. ఏమండి, దేవుడే ఒక ఐడియా ఇచ్చి నువ్వు ఇలా ఇలా చెయ్యి అని చెప్పేసానని దేవుడే ఒక ఐడియా చేసి ఒక ప్లాన్ చేసి ఏమండి సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ జరిగింది ఏంటి, అసలు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఏమండి, మనుషులను మెప్పుకోరేవారు, లేకపోతే మనుషులను ఏమండి అనుకున్నవారు, లేకపోతే మనుషులకు కనబడేవారు, లేకపోతే డిగ్రీలు ఉన్నవారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడనంటే అటువంటిది కానే కాదు. ఎలా సాధ్యమండి అలాగని మీరు అనుకోవచ్చు. చూడండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఉంటే కనుక చాలా సంగతులు దేవుడు మనకు తెలియజేయబోతా ఉన్నాడు. 6వ వచనం చదువుతున్నాను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను.
అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని లక్ష్యము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషి అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పించగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదని, అతడు యెషయా ఏమండి సమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదనను, యెషయా తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలును వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెషయాతో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలకు తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడును ఉండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఏమండి ఇప్పటిదాకా చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెషయాకున్న ఏడుగురు కుమారుల నుంచి ఒకరిని అభిషేకిస్తానని దేవుడు చెప్తే ఏమండి దేవుడు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, లాస్ట్ కడవరివాడైన దావీదుని నేను అభిషేకిస్తాను, అతని గురించి నువ్వు వెళ్ళు అని చెప్పాలి. ఏమండి అలా చెప్పలేదు. ఎందుకనంటే ఇప్పటికీ కూడా చాలామంది ఏమండి గొప్ప మహా వ్యక్తులు పొరపాటు పడతా ఉన్నారు. ఏమండి ఎలా అంటే చూడడానికి ఇంత ఎత్తు ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత అందంగా ఉండాలి అనే ఆలోచనలతోటే ఉన్నారే తప్ప అతని లోపల మ్యాటర్ ఉందా లేదా అది కాదు, అతని లోపల వాక్యం ఉందా లేదా అది కాదు, మనుషులకు పై రూపాన్ని లక్ష్య పెట్టేవారు ఉన్నారు. అందుకని దేవుడు ఆ మాట రాయించడానికే ఇన్ని చేయవలసి వచ్చిందండి. ఏమండి ఆ మాట మనకి అర్థమయ్యేలా దేవుడు చెప్పాలనే తన ఏడుగురు కుమారుల్ని నిలబెట్టించి ఇతను నేను ఎన్నుకోలేదు విసర్జించాను, ఇతను కాదు ఇతను నేను ఎన్నుకోలేదు అని ఎందుకు చెప్పించాడో తెలుసండి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదండి. ఏమండి ఈ సమూయేలు ఏమనుకున్నాడంటే మొదటగా ఒక వ్యక్తి వచ్చి ఇంత లావు ఇంత ఎత్తుండేసరికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇతనేమనుకున్నాడు అభిషేకించేదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే అతను నేను విసర్జించానయ్యా, అతను నాకు పనికిరాడు. ఏమండి ప్రైజ్ అలార్డ్ హల్లెలూయా. ఎత్తు ఏమండి పొడుగు లేకపోతే లావు ఏమండి అందవ చందాలు ఇవన్నీ ఉంటే దేవునికి పనికొస్తారని అంటారా? ఒకవేళ పనికి రావచ్చు. ఎలా పనికొస్తారని అంటే వాళ్ళ హృదయం సరి అయినది అయ్యుండి దేవుని వెంబడించే వారు అయితే పనికొస్తారు ఖచ్చితంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక విషయాన్ని మనం చూడాలి అక్కడ నుంచి ఏంటేనంటే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చూడండి 7వ వచనంలో లాస్ట్గా ఉన్న మాట, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూడండి ఏమైతే ఆ మాట అన్నాడో ఇంకా వెంటనే ఏం చేయలేదు తెలియలేదు. ఎందుకంటే అక్కడికి తీసుకొచ్చిన యెషయా తీసుకొచ్చిన కుమారులందరూ కూడా అయిపోయారు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, ఎవయ్యా నీకు ఇంతమందే కుమారులా అని అంటే లేదు కడసారి వాడు ఒకడు ఉన్నాడు. కడసారి వాడు ఉన్నాడా? కడసారి వాడు ఎక్కడున్నాడు మరి? కడసారి వాడు గొర్రెలు కాసుకుంటాడు. కడసారి వాడు గొర్రెలు కాసుకుంటాడా? అయితే అతను వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను, మనమందరం ఇక్కడే ఉందామన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుడు ఎన్నుకునే వ్యక్తి గురించి ప్రవక్తలను కూడా ఏమండి అవసరమైతే వెయిట్ చేసేలాగా చేయించే దేవుడు ఆయన. ఏమండి దావీదుని గురించిన ఆలోచనలు దేవునిలో ఉన్నాయి. ఎందుకని ఉన్నాయనంటే దావీదు ఒక విధంగా దేవుని హృదయానుసారుడు. ఏమండి దావీదు దేవుణ్ణి ఆనందపరిచేవాడు, దావీదు దేవుణ్ణి ఘనపరిచేవాడు, దావీదు పాపాన్ని విసర్జించిన వాడే, ఏమండి పవిత్రతను ప్రేమించిన వాడై ఉన్నాడు. ఏమండి దావీదైతే మాత్రమే నా మాట వింటాడు అనే ఆలోచన దేవునిలో మెదిలింది. అందుకనే ఖచ్చితంగా దావీదునే ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ దావీదు కాకుండా వాళ్ళ అన్నలమ్మలైనా సరే ఒకవేళ ఆ ప్లేస్లోకి వచ్చుంటే కనుక వాళ్ళు ఏ యుద్ధానికైనా వెళ్ళినప్పుడు ఏమనుకున్నారో తెలుసా? నా ఖండ బలాన్ని బట్టి నా బలాన్ని బట్టి నేను జయించుకొచ్చానని అందరు. కానీ ఎప్పుడు కూడా దావీదు ఆ క్రెడిట్ తీసుకోలేదు. ఎందుకంటే దావీదుని ఏ స్థానంలో నుంచి దేవుడు ఏ స్థానంలోకి తెచ్చాడు చూశాడు. ఏమంటే ఒక విషయాన్ని మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు గొప్ప గొప్ప ఏమండి ఉన్నతంగా కనపడే వారిని కాదు దేవుడు ఎన్నుకుని వాడుకునేది. ఏమండి ఎందుకు పనికిరాని వారిని కూడా దేవుడు వాడుకుంటాడండి, చదువు లేని వారిని కూడా దేవుడు వాడుకుంటాడండి, వయసుతో సాంపత్యం లేదండి,
ఏమండి చూడండి, అందరికంటే కడసరి వాడు, లాస్ట్ వాడు, ఇంకా వివాహం కూడా కాని టైంలో దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు వాడుకోవడానికి ఏజ్తో సమానం లేదండి, వయసుతో సమానం లేదండి. దేవుడు ఎలా వాడుకుంటాడనంటే, దేవునికి కావలసింది హృదయం అండి. ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటారో, ఏ వ్యక్తి అయితే తన మొత్తం శూన్యముగా చేసుకుని దేవుని చేతులకు అప్పగింపబడతాడో, దేవుని సన్నిధానానికి అప్పగింపబడతాడో, వాడిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడంటే, ఎంత గొప్ప వ్యక్తులనైనా సరే హృదయము అనేది పరిశుద్ధంగా లేకపోతే కనుక దేవుడు వాడుకోడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే హృదయం పరిశుద్ధంగా ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా వ్యక్తిని వాడుకుంటాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇతడు అతి తక్కువ వయసులో దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి. ఇతని గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథముల నుంచి మొదటి అధ్యాయం 4:5-6 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు యిర్మీయా ఏమంటున్నాడో చూడండి. అందుకు, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఏమంటున్నాడు చూడండి, యిర్మీయాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడని అంటే, అతడు ఇంకా తల్లి గర్భంలో పడకమునిపే ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి, అక్కడ ఉంది కదా, ఒకవేళ సొంత మాట పాస్టర్ గారు మీద అనుకుంటారు మీరు, అందుకని అక్కడ చదివిస్తున్నాను. చూడండి, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అన్నాడు అనలేదండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు, గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్నెరిగితిని. ఏమండి, ఈరోజు ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడో తెలుసండి, గర్భంలో పడకముందే ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. దేని కొరకు ప్రతిష్ఠించాడండి, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, జనములకు ప్రవక్తగాను నిన్ను నియమించితిని. చాలామంది ప్రవక్త అని ఏమంటే పేరేసుకుంటా చూస్తుంటే, దేవుడు ముందుగానే ప్రవక్తగా ఎన్నుకున్నాడంటే యిర్మీయాని, ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందండి అసలు ఈ మాట. ఏమండి అతడు ఏమంటున్నాడు చూడండి, అందుకు ఏమంటున్నాడు చూడండి, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించము, నేను బాలుడినే అని అంటున్నాడు. ఉన్నది యథార్థం ఒప్పుకుంటున్నాడండి. అందుకనే యిర్మీయాని దేవుడు వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, బాలుడినే అని మాట్లాడుతున్నాడు. చాలా ఏమండి అద్భుతంగా తను తను తగ్గించుకుని ఉన్నది ఒప్పుకుంటున్నాడు. ఏమండి, ఎవరన్నా గనక అలాగే ప్రభువా మీరు నన్ను వాడుకోబోతున్నారు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా, ఏం చేయాలో చెప్పండి ప్రభువా, ఏమండి ఏమ ప్రభా నా యొక్క టాలెంట్ని బట్టి నన్ను నిలబెడుతున్నారు ప్రభువా అనుకుంటారు. ఏమండి, ఎందుకంటే అంత అసలు దేవునికి స్తోత్రం కలుగును కాక. అంత అక్కర్లేదు మనకి. చూడండి ఏమంటున్నాడు చూడండి, ఏమండి దేవుడు నేను నిన్ను ఎన్నుకున్నాను యిర్మీయా అని అంటే, అతను ఏమంటాడు తెలుసా, నేను బాలున్నయ్యా అని అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి దేవుడు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, 7 నేను బాలుడినని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏమన్నా అన్నాడు యిర్మీయా అని అంటే, నేను బాలుడిని అన్నాడు, నువ్వు బాలుణ్ణి అని అనవద్దు. ఏమంటున్నాడంట, నేను బాలుణ్ణి అన్న మాట నువ్వు అనవద్దు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపివారి వద్దకు నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా. ఏమండి చూడండి, వయసు కాని వయసులో దేవుడు బాలుడుగా ఉన్నప్పుడు యిర్మీయా ఎన్నుకుని ఏమంటాడు తెలుసా, నేను ఎవరి దగ్గరికి అయితే నిన్ను పంపబోతున్నాను వారి దగ్గరకు నువ్వు వెళ్ళి ఖచ్చితంగా, నేను ఏమైతే నీకు చెప్పబోతున్నాను, నీకు ఏమైతే నేను చెప్తున్నాను ఆ మాటలు ఖచ్చితంగా నువ్వు వారితో చెప్పాలి, వారికి నువ్వు భయపడద్దు అని అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాస్తవం అండి, ఈరోజు చాలామంది పెద్ద పెద్ద బాధకుల ముందు చిన్న చిన్న వారు భయపడిపోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలంటే నోరుండి పడిపోయే వారి గురించి కూడా భయపడవలసి వస్తుంది సేవకులు. ఈరోజు ఏమో ఏ టైంలో ఏం చేస్తారో, ఏ చిన్న మాటను బట్టి తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెట్టి కంపు చేస్తారనే ఏమండి భయము ప్రతి ఒక్కరిలో కూడా బయలుదేరిపోతుందండి సేవకుల్లో. ఏమండి దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి దేవుడు ఏమాట అంటున్నాడంటే, ఏమైతే నేను నీతో చెప్తున్నానో అది ఖచ్చితంగా నువ్వు ప్రకటించాలి, ఖచ్చితంగా నువ్వు చెప్పాలి, నువ్వెవరికి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి అని అంటూ చూడండి, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోటి
నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రేయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పేసి అని అన్నాడు యిర్మీయాతో. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యిర్మీయాను ఎన్నుకున్న దేవుడు గొప్ప దేవుడు. అదే దేవుని మనము సేవిస్తున్నాం. ఏమండి, చాలామంది అంటారు కదా, ఇంకా ఏమండి, ఇంకా చాలా ఏమండి, మిమ్మల్ని దేవుడు సేవకు పిలుస్తున్నాడండి, సేవకు సమర్పించుకోవచ్చు కదండి, దేవుని పని మీరు చేయవలసి ఉన్నదండి అని ఎవరైనా సేవకులు చెప్పినట్టు చెప్పినప్పుడు అంటే కనుక వాళ్ళు అంటారు కదా, యవన వయసు కదండి, ఇంకా కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేయాలండి, ఏమండి, ఇంకా కొన్ని సంవత్సరాలు గడపాలండి, అప్పుడే దేవునిలోకి వస్తానండి, అప్పుడే దేవుని చిత్తం అయితే వాడబడదు. దేవుని చిత్తంలో ముందే ఉంటా వాడబడాలని, కానీ నువ్వు దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడవు అంతే. ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యిర్మీయాకి అతి తక్కువ వయసులో, బాలుడుగా ఉన్న వయసులో ఏమండి దేవుడు వాడుకోవడం ప్రారంభించాడండి. పాపం యథార్థంగా ఒప్పుకున్నాను, నేను బాలున్నయ్యా, నేను ఏపాటు అన్నయ్యా, నన్ను మీరు వాడుకోవడం ఏంటంటే నువ్వు భయపడకు, నేను నీకు ఏది చెప్తున్నానో అది నువ్వు వారికి చెప్పు అని చెప్పేసి నేను యిర్మీయాను వాడుకున్నాడు. యిర్మీయా గ్రంథమంతా మనం ధ్యానించుకుంటే వెళ్తే కనుక అద్భుతమైన విషయాలండి. యిర్మీయా బలమైన సాధనంగా వాడబడ్డట్టుగా మనం చూస్తామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఇంకొక వ్యక్తి ఎవరు అని అంటే, నిర్గమాకాండం 3:10 నేను చదువుతున్నాను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదును, ఇశ్రాయేలులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని నన్ను అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడుగగా, అందుకు దేవుడు నేనున్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పమని నన్ను దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఎన్నుకొనబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. ఎందుకు చదివించానంటే అదంతా, ఒక వ్యక్తి దేవుడు ఎందుకనే వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. మోషేని ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు అన్న దాని గురించి మనం చూసాం. ఐగుప్తులో నుంచి ఫరో రాజు దగ్గర నుంచి ఆ ప్రజల్ని విడిపించడానికి నువ్వు నాకు కావాలి, నువ్వు ఒక పనిముట్టుగా నాకు కావాలి, నిన్ను నేను ఎన్నుకుని నీ ద్వారా వారందరినీ విడిపించాలని ఆశపడుతున్నాను అని చెప్పేశానని మోషేతో దేవుడు మాట్లాడుతుంటే మోషే ఒక మాట అంటాడు. చూడండి, 4:10 నేను చదువుతున్నాను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పడిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. చూడండి, మోషేని దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు అని అంటే, ఐగుప్తుల నుంచి ప్రజలను విడిపించడానికి నువ్వు నాకు ఒక పనిముట్టుగా కావాలి, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను పంపుతున్నాను, నేను నీతో ఉంటాను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ ప్రజలను విడిపించాలని అంటే, అప్పుడు ఏమంటున్నాడు తెలుసండి మోషే, నాలుగు మాంద్యం గలవాడినయ్యా, నేను మాట్లాడలేని వాడినయ్యా, సరైన మాటలు మాట్లాడలేని వాడినయ్యా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కూడా చాలామంది దేవుడు పిలుస్తున్నాడమ్మా అంటే ఏదేదో వంకలు చెప్తారు, ఏమండి ఏదేదో చాకులు చెప్తారు, నేను ఎక్కడండి, నా వాళ్ళు ఎక్కడండి అనే చాకులు చెప్పుకుంటా వస్తాను. చెప్పక ఇంకా ఎప్పటి నుంచి కూడా ఇటువంటి చాకు అనేది నీ నోటంట రాకూడదు, ఇటువంటి మాట ఏమండి తప్పించుకునే మాట నీ నోటంట రాకూడదు. ఏమన్నాడు చూడండి దేవుడు, అప్పుడు యెహోవా మానవులకు నోరిచ్చిన యెహోవా ఇలాగని చెప్తున్నాడు, మానవులకు నోరిచ్చిన వాడెవడు, మోగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాడినే గాని గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు, యెహోవానైనా నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను అని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వాణినే పంపము. ఎవరు పంపన్నాడు చూడండి, ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడవలనని నేను ఎరుగుదును. ఏమండి, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును, నువ్వు అతనితోనూ మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక అద్భుతమైన మాట ఏంటి అని అంటే,
ఏమంటే మోషే అనుకున్నాడు నేను ఎందుకు పనికిరాను అని అనుకున్నాడు, నేను ఎందుకు ఎన్నికలేను అని అనుకున్నాడు, నాకు సరైన మాట రాదు, నా మాట మాంద్యం గలవాడిని, నాలుగు మాంద్యం గలవాడిని నేను వెళ్ళలేను ప్రభా, అసలు ఎవరైనా ఉంటే పంపేయకూడదా అనుకుంటున్నాడు. ఏమండి, దేవుని చిత్తంలో ఒక వ్యక్తి ఉంటే కనుక తప్పించబడడం అనేది అది అసాధారణమైన విషయం అండి. అది సాధ్యం కానే కాదు, తప్పించుకోవడం అనేది సాధ్యం కానే కాదు. మోషేతో దేవుడు ఏమన్నాడు తెలుసా, నరుడికి మాట ఇచ్చింది దేవుడయ్యా అని మాట్లాడుతున్నాడండి కదా. ఈరోజు దేవుడు మనకి బలాన్ని బలగాన్ని సమస్తాన్ని ఇచ్చాడు. ఏమండి, మంచి చదువులను ఇస్తూ ఉన్నాడు కానీ దేవుని కొరకు ఉపయోగపడుతున్నామా లేదా? ఏమండి, ఒకవేళ అనుకోవచ్చు నీ సంఘంలో ఉన్నవారు కానీ నీతో ఉన్నవారు కానీ అనుకోవచ్చు, వీళ్ళు ఏముంటుందా, వీళ్ళు ఏమి లేదురా, వీడంతటి వాడురా, వీడు చిన్నోడురా, వాడు వయసు ఎంత నిన్న కాక మొన్న వచ్చినోడురా అని చెప్పేసి అనుకోవచ్చు, వాస్తవమే. కానీ యిర్మీయాని ఎన్నుకున్న దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు, యిర్మీయాని నిలబెట్టిన దేవుడే నిన్ను కూడా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. యవనస్తురా యవనస్తురా, అలా ఒకవేళ నీ వయసును బట్టి, ఒకవేళ నేను ఎంతటి వాడిని లేకపోతే నేను ఆ పాటి దాన్ని అని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే చదువు లేదు నేను ఎంతటి వాడిని నేను దేవుని కొరకు వాడబడ్డాను అనుకుంటున్నావా, ఏమీ అక్కర్లేదు దేవుని బిడ్డ. దావీదు గొర్రెలను కాసుకుంటూ గిటార వాయిస్తూ దేవుని గణపరిచిన వాడిని తీసుకొచ్చి దావీదు దేవునికి నచ్చినట్లుగా బ్రతికాడు కాబట్టి దావీదుని సింహాసనం మీద ఎక్కించగలిగాడు దేవుడు. ఒక విషయాన్ని అర్థం చేసుకో, యిర్మీయా చిన్న వయసు అయినప్పటికీ కూడా దేవునికి లోబడ్డాడు కాబట్టి, అయ్యా మీకు నేను లోబడతానని అన్నట్టుగా సరెండర్ అయిపోయాడు కాబట్టి దేవుడు యిర్మీయాను వాడుకున్నాడు. మోషే కూడా చాలా చెప్పుకొచ్చాడు, నేను ఏ పాటి వాడినయ్యా, ఎవరు నన్ను నమ్మరయ్యా, నువ్వు దేవుడు అని నేను ఎలా చెప్పాలయ్యా, నీ పేరేంటి అడుగుతారయ్యా, నువ్వు పేరు చెప్పినప్పటికీ కూడా చెప్పలేని శక్తి లేక ఏమండి నన్ను నమ్మలేరనే ఆలోచనలతో మోషే మునిగిపోయినప్పటికీ, అటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ దేవుని మాట బలపరిచింది. నాలుక మాంద్యం గలవాడినయ్యా, నోటి మాంద్యం గలవాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా అని తనకు తానే ఏమండి ఒక విధంగా చెప్పాలంటే తనకు తానే సమర్థించేసుకుంటూ నేనేమి చేతకాని వాడిని అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది వాక్యం వింటున్న వారు అలాగే అనుకుంటున్నారు కదా, నేను చేతకాని వాడినని, నా వల్ల ఏమీ కాదని, నేను ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నవాడిని కాదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఒనేసేము కూడా ప్రయోజనకరంగా లేనివాడే, కానీ ఒక్కసారిగా దేవుని సన్నిధి అతను కనుముకునేసరికి అపొస్తలుడైన పౌలు జైల్లో అతనితో మాట్లాడిన మాటలను బట్టి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వినుచుండగా నేను ఒక అద్భుతమైన అభిషేకాన్ని అనుభవిస్తూ ఈ మాట నీతో చెప్తున్నాను. చాలా మంది వాక్యాన్ని వినుచూ ఉండగా ఏమంటే దేవుడు మిమ్మల్ని వాడుకొని పోతా ఉన్నాడు, రాబోయే దినాలు బలమైన సాధనాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. వయసుతో ఇప్పుడు దాకా ముడిపడి నువ్వు అడిగిపోయావు కదా ప్రియ దేవుని బిడ్డ, వయసుతో సంపత్తి లేదు, దేవుడు నిన్ను అభిషేకిస్తే గనక యిర్మీయా కంటే గొప్పగా నిన్ను వాడుకోబోతున్నాడు. అపొస్తలులకు చదువు ఏమీ లేదు, చేపలు పట్టుకునే వారిని దేవుడు పిలిచాడు, రండి నిన్ను మమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. మాటకు విధేయత చూపించొచ్చారు, మనుషులు పట్టు జాలర్లుగా చేశాడు. వారందరి గురించిన ఒక గొప్ప సాక్ష్యం ఉన్నది. ప్రిల్లారా వినండి ఈ మాట, లాస్ట్ టైంలో ఉన్న మనం ఈ మాట జాగ్రత్తగా వినాలి. ప్రిల్లారా జాగ్రత్తగా వినండి మాట, ఏమండి విద్య లేని పామరులు అని వారి గురించి చెప్తున్నారు. ఎస్, విద్య లేని వారిని కూడా దేవుడు తలుచుకుంటే వాడుకున్న సమర్థుడై ఉన్నాడు. చదువు లేనప్పటికీ, తెలివి లేనప్పటికీ, జ్ఞానం లేనప్పటికీ, ఒకవేళ గొప్ప ఐశ్వర్యం లేనప్పటికీ కూడా దేవుడి గురించిన అనుభవం నీకుంటే గనక, దేవుణ్ణి ప్రేమించే లక్షణం నీకుంటే గనక, దేవునికి స్థానం ఇచ్చే హృదయమే నీకుంటే గనక, దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు, వాడుకున్న సమర్థుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వినుచుండగా దేవుని బిడ్డ, దేవుని అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది, దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటా ఉంటుంది, దేవుడు నిన్ను రాబోయే దినాల్లో బలమైన సాధనంగా నిన్ను వాడుకొని పోతా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న కుమారుడా జాగ్రత్తగా విను, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన నిన్ను దేవుడు రాబోయే దినాల్లో వాడుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న సేవకుడా, ఈ వాక్యాన్ని వింటున్న సేవకుడా జాగ్రత్తగా విను, రాబోయే దినాల్లో నీ సేవను అభివృద్ధి చేయబోతున్నాడు దేవుడు, నిన్ను బలమైన సాధనంగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఈ సాక్ష్యం మరలా నువ్వు చెప్పబోతా ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సావుకురాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఈ వాక్యాన్ని వినుచు ఉన్నావు కదా, దేవుడు బలమైన సాధనంగా నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. రాబోయే దినాల్లో అనేకమైన ప్రాంతాల్లో నిన్ను వాడుకొని వాడుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. సంఘంలో నిన్ను ఎందుకు ఎన్నిక రాని దాన్ని, ఎన్నిక కానివాడు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎస్, రాబోయే దినాల్లో ఎన్నికైన వారిగా చేయబోతా ఉన్నారు. నీచులైన వారిని దేవుడు ఎన్నిక చేసుకుని బలమైన సాధనాలుగా వాడుకునే దినాలు బయలుదేరిని, అవి ఇప్పుడు బయలుదేరి జరుగుతూ ఉన్న దినాలుగా కనబడతా ఉన్నాయి. దేవుడు రాబోయే దినాల్లో నిన్ను కూడా బలమైన సాధనంగా వాడుకొని పోతా ఉన్నాడు. అందరం కలిసి ప్రార్థనలు ఏకిపిద్దాం. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుని చూన్నాం ప్రభా. అయ్యా తండ్రి, మీరు వాడుకునవలసి వస్తే గనక ఎత్తును అయ్యా ధనాన్ని లక్ష్య పెట్టువారు కారు, హృదయాన్ని లక్ష్య పెట్టువారు ప్రభా, మనుషులు లక్ష్య పెట్టువారిని మీరు లక్ష్య పెట్టరని అయ్యా తండ్రి, మీరు హృదయమును మాత్రమే లక్ష్య పెట్టువారని, మీ చిత్తంలో ఉన్న వారిని మాత్రమే వాడుకుని వారై ఉన్నారని ఎంతో స్పష్టంగా కొన్ని లేఖనాల నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లించుకుని నమేసయ్యా. అయ్యా దావీదును వాడుకున్న దేవుడు ప్రభా, యిర్మీయాను వాడుకున్న దేవుడు, మోషేను వాడుకున్న దేవుడు ప్రభా,
ఏలి అని వాడుకున్న దేవుడవు, ఎలీషా అని వాడుకున్న దేవుడవు ప్రభా. అయ్యా విద్యలేని పామరులుగా గుర్తింపబడిన అపొస్తలులను వాడుకున్న గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా మీరు వాడుకోనండి ప్రభా. అయ్యా మా నాటి తరముల ప్రభా, ఈ తరముల గొప్ప ఉజ్జీవాన్ని మేము చూద్దుము గాక. అయ్యా మా వంతులు మేము గొప్ప అయ్యా బలమైన సాధనాలుగా మీ కొరకు నిలబడుదుము గాక. అటువంటి సహాయాన్ని వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి నాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.